హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. నామినేషన్ల చివరి రోజు టీడీపీకి బిగ్ షాక్. ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ పార్టీకి ఇరు పార్టీల బలాబలాలపై ప్రజలకు ఓ అవగాహన వచ్చింది. గెలుపు ఎవరి వైపు ఉంటుందనే విషయంలో సర్వేలన్నీ వైసీపీ వైపే ఉన్నాయి. కొందరు టీడీపీ నేతలు కూడా జగన్ దే గెలుపు అని డిసైడ్ అయ్యారు. ఎన్నికలకు ముందుగానే వారు వైసీపీ టీంలో చేరిపోతున్నారు. తాజాగా టీడీపీ నుంచి బయటకు వచ్చిన కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు ఇది బిగ్ షాక్. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఆ పార్టీ కీలక నాయకుల్లో ఒకరు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టేసి వైసీపీలో చేరారు. ఈ చేరిక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కనీసం 4 నియోజకవర్గాలపై ప్రభావం చూపిస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుతం పల్మనేరు నియోజకవర్గం బరిలో ఉన్న ఎన్ అమరనాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి పులివెందులలో జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి కీలక నాయకుల్లో ఒకరు. ఆయన భార్య అన్వేషారెడ్డి 2019 ఎన్నికల్లో పొంగనూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. పెద్దిరెడ్డి ఏకంగా 42,000 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే ఇప్పుడు అన్వేషారెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఇద్దరూ కలిసి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవడం చర్చనీయాంశం అవుతోంది. పొంగనూరు నియోజకవర్గంలో మాత్రమే కాదు, అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్న పల్మనేరు నియోజకవర్గంతో పాటు చిత్తూరు పీలేరు నియోజకవర్గాల్లో కూడా వీరు ఎంతో కొంత ప్రభావం చూపగలరని విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 నాటి ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఒక కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు తప్ప తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అలాంటిది ప్రస్తుత ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు అదనంగా లాభిస్తాయని చంద్రబాబు నాయుడు ఆశపడుతున్నారు. అలాంటి సమయంలో మాజీ మంత్రి సోదరుడు పార్టీకి కీలక నాయకుడు అయిన శ్రీనాథ్ రెడ్డి చేజారిపోవడం తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బగానే పరిగణించాల్సి ఉంటుంది.